ఈ వీడియోలో మనం వచ్చేసి ట్వెల్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం సో ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తోపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో రైతుల హక్కులపై మొదటి గ్లోబల్ సింపోజియంను ఎవరు ప్రారంభించారు ద్రౌపది మురుమండి సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు న్యూఢిల్లీలో రైతుల హక్కులపై ఫస్ట్ గ్లోబల్ సింపోజియంను ప్రారంభించారనమాట రోమ్లోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి చెందిన ఆహార మరియు వ్యవసాయ ఒప్పందం కోసం మొక్కల జన్యు వనరులపై అంతర్జాతీయ ఒప్పందం యొక్క సెక్రటేరియేటు మన భారతదేశంలో కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వీళ్ళందరూ కలిసి ఈ సింపోజియంని అయితే నిర్వహిస్తున్నారు సింపోజియం అంటే నథింగ్ బట్ సో ఒక మీటింగ్ ఓకే భారతదేశం ప్రపంచం భూభాగంలో కేవలం రెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఉన్న మెగా వైవిధ్య దేశమని అయితే నమోదైన అన్ని రకాల మొక్కలు జంతువుల్లో ఏడు నుండి ఎనిమిది శాతం వాటా ఉందని రాష్ట్రపతి చెప్పారు ప్లాంట్ వెరైటీస్ రైతుల హక్కుల చట్టం రెండు వేల ద్వారా మొక్కల రకాల నమోదు సందర్భంలో రైతుల హక్కులను చేర్చిన ప్రపంచంలో ఫస్ట్ కంట్రీ మన ఇండియాను కూడా ఆమె గుర్తు చేసుకొచ్చారు తర్వాత సెకండ్ వన్ జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లతో పూర్తి చేసిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క తొంభై మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎవరు ప్రారంభించారు అంటే రాజ్నాథ్ సింగ్ అండి జమ్మూ కాశ్మీర్లోని సాంబానీ జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల విలువైన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి చెందిన తొంభై మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎట్ ఎ టైం రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారన్నమాట ఈ ప్రాజెక్టులో ఇరవై రెండు రోడ్లు అరవై మూడు వంతెనలు ఒక టెన్నెల్ రెండు ఎయిర్ స్ట్రిప్లు అంటే పది సరిహద్దు రాష్ట్రాలు ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాజెక్టులు ఉండడం జరిగిందనమాట ఓకేనా ఇక్కడ ఎనభై తొమ్మిది అంటే ఒక ప్రాజెక్టు సాంబార్ జిల్లాలో ప్రారంభించగా మిగతా ఎనభై తొమ్మిది ప్రాజెక్టులు ముప్పై ఆరు అరుణాచల్ ప్రదేశ్ ఇరవై ఐదు లడక్ పదకొండు జమ్మూ కాశ్మీర్ ఐదు మిజోరాం మూడు హిమాచల్ ప్రదేశ్ సిక్కిం ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కటి నాగాలాండ్ రాజస్థాన్ అండమాన్ నికోబార్లో ఒక్కొక్కటి ప్రారంభించారు తర్వాత మూడు ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి మరియు సీఈఓగా ఎవరు పునర్నియమించబడ్డారు సందీప్ బక్షి అండి ఐసిఐసిఐ బ్యాంక్ గురించి అందరికీ తెలుసు సో ఈ బ్యాంక్ వచ్చేసి మనకి మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంకుల్లో వన్ ఆఫ్ ది టాప్ బ్యాంక్ అనమాట సో హెచ్డిఎఫ్సి తర్వాత సో ఈ బ్యాంక్కి ఎండి అండ్ సీఈఓగా తిరిగి సందీప్ బక్షినే త్రీ ఇయర్స్ పాటు నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది అనమాట అండ్ ఇతను డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఐసిఐసిఐ గ్రూప్లో జాయిన్ అయ్యారు ముప్పై ఏడు సంవత్సరాలు సుదీర్ఘ పదవ కాలంలో ఆయన అనేక గ్రూప్ కంపెనీలో కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి నెక్స్ట్ ఫోర్త్ వన్ టాటా స్టీల్ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరిని తిరిగి నియమించేందుకు ఆ సంస్థ ఆమోదం తెలిపింది టాటా స్టీల్ గ్లోబల్కి ఎండి అండ్ సీఈఓగా టీవీ నరేంద్రన్ అండి సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి టాటా స్టీల్ గ్లోబల్కి ఎండి అండ్ సీఈఓగా టీవీ నరేంద్రను తిరిగి నియమించేందుకు టాటా స్టీల్ లిమిటెడ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అగ్రి అప్రూవ్ అప్రూవ్ చేశారు టాటా స్టీల్ యూరోప్ టాటా స్టీల్ నెదర్లాండ్ బీబీ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నీలాచల్ ఇస్పాంత్ నిగమ్ లిమిటెడ్ సూపర్వైజరీ బోర్డు చైర్మన్గా నరేంద్రన్ కూడా కొన్ని ప్రముఖమైన పాత్రలో పనిచేస్తున్నారు అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పిన ఈ సంస్థలో ఈ టాటా స్టీల్ గ్లోబల్కి ఎండిఎండ్ సీఈఓగా ఆయన కొనసాగుతారనమాట తర్వాత ఫిఫ్త్ వన్ భారత నౌకాదళంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ ప్రైవేట్ రవాణా సంస్థ ఏది ఓబర్ అండి మన ఇండియాలో ప్రముఖ రైడ్ షేరింగ్ యాప్ ఓబర్ గురించి అందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు అయితే మన ఇండియా నేవీకి చెందిన ఆఫీసర్స్ అండ్ దాంట్లో ఉండే పనిచేసే వ్యక్తులు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి అఫీషియల్గా ప్రయాణాలు ప్రయాణాల కోసం రవాణా పరిష్కారాలను అందించడం కోసం ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ట్రావెల్ ఇండియన్ ఇండియా నేవీ కొన్ని ట్రావెల్ అలవెన్సెస్ని ఇచ్చి ఏవైతే ట్రావెల్ అలవెన్సెస్ ఇస్తుందో ఆ ట్రావెల్ ట్రావెల్ అలవెన్సెస్ని ఇక మీదట ఓబర్ ఓబర్ ద్వారా అందించబడుతుంది అనమాట అంతే అందుకోసం వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది సో దీని ద్వారా ఈ నేవీ సిబ్బంది ఇబ్బంది పడకుండా ఈ ఊబర్ ద్వారా టైప్ అవడం ద్వారా ఊబర్ ఆ సర్వీసెస్ని అందించడంలో సహాయం చేస్తుంది తర్వాత సిక్స్త్ వన్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఆర్గనైజేషన్కి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు మహావీర్ లునావత్ అండి అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా పాంటో మత్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీగా ఉన్న మహావీర్ అతను ఎంపిక చేసుకున్నారు సో అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సెబీ యొక్క ప్రైమరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఇందులో చాలామంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అందరూ ఇందులో మెంబర్స్గా ఉంటారన్నమాట సో అండ్ అంతేకాకుండా మహావీర్ లుబానాత్ వచ్చేసి ఆయన చాలా కంపెనీల్లో ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి అండ్ ఆయన వంద కంటే ఎక్కువ ఐపీఓలు నిర్వహించాడనమాట చాలా సంస్థలది సో ఏమీ లేదండి ఏవైతే కంపెనీలు ఉంటాయో అలాంటి కంపెనీలకి అడ్వై అడ్వైజ్ అడ్వైజ్ ఇచ్చే సంస్థ అనమాట ఈయన ప్రజెంట్ చేస్తుంది తర్వాత సెవెంత్ వన్ ఇటీవల భారతదేశం ఏ దేశంతో ఇంధన రంగంలో సమగ్ర సహకార ఒప్పందంపై సంతకం చేసింది సౌదీ అరేబియా అండి భారత్ అండ్ సౌదీ అరేబియా ఇంధన రంగంలో రెండు దేశాలు కలిసి పనిచేయడం కోసం ఒప్పందం చేసుకున్నారు సో అందులో పునరుత్పాదక శక్తి ఇంధన సామర్థ్యం హైడ్రోజన్ విద్యుత్ గ్రిడ్ ఇంటర్నెక్షన్లు పెట్రోలియం సహజ వాయువు ఇలా పెట్రోలియం నిల్వలు ఇలాంటి వాటి మీద రెండు దేశాలు కలిసి పని చేసుకోవడం కోసం ఒప్పందం చేసుకున్నారు సో వీటి వీటిలో మరింత ప్రోత్సహించుకోవడము ఈ ఒప్పందం మెయిన్ ఉద్దేశం ఓకేనా తర్వాత ఎత్ అని భారతదేశం సముద్రియాని పేరుతో మానవ సహిత సముద్ర యాత్ర కోసం తయారు చేయబడిన సబ్మెరిసిబుల్ పేరేమిటి మత్స్య సిక్స్ థౌజండ్ అండి మత్స్య సిక్స్ థౌజండ్ సో భారత సముద్ర గర్భాన్ని శోధించడానికి అంటే భారత భారతదేశంలో సముద్ర గర్భాన్ని పరిశోధించడానికి భారత రెడీ అయింది సో దీనికోసం సముద్రియాన్ పేరుతో మానవ సహిత సముద్ర యాత్రను చేపట్టడం కోసం మత్స్య సిక్స్ పేరుతో ఒక సబ్మెరిసిబుల్ అంటే ఒక బాల్లో ఉండే ఆకారాన్ని తయారు చేసింది అనమాట ఒక మిషన్ని సో ఒక వెహికల్ అని చెప్పొచ్చు ఒక వాహనం అది సో దీన్ని స్వదేశీ టెక్నాలజీతో ఇండియన్ సైంటిస్టులు డెవలప్ చేశారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీకి చెందిన సైంటిస్టులు సబ్మెర్సిబుల్ డిజైన్ టెస్టింగ్ మెటీరియల్ సర్టిఫికేషన్ అండ్ రెడెండెన్సీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సహా అన్ని బాధ్యతలను తీసుకున్నారు ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు సో వారి రెండేండ్ల కృషి ఫలితంగా మత్స్య సిక్స్ థౌజండ్ రెడీ అయింది ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది ఈ ఏడాది జూన్లో టైటాన్ సబ్మెర్సిబుల్ సముద్రంలో పేలిపోయిన నేపథ్యంలో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో ముగ్గురు శాస్త్రవేత్తలతో ఈ సబ్మెర్సిబుల్ చెన్నై తీరంలోని సముద్ర గర్భంలో ఐదు వందల మీటర్ల లోతుల్లో దిగనుంది అన్ని పరీక్షలు పూర్తయితే రెండు వేల ఇరవై ఆరులో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిద్దనమాట ఈ మిషన్ ఈ మత్స్య సబ్మెరీన్ ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్లగలరు లోపలికి ఆరు వేల మీటర్ల లోపలికి తీసుకెళ్తుంది మొదటి ట్రైల్ చెన్నై సమీపంలో సముద్రం నుంచి ఐదు వందల మీటర్ల లోతుకి వెళ్తారు రెండు వేల ఇరవై నాటికి అది ఆరు వేల మీటర్ల లోతుకి వెళ్ళేలా ప్రయత్నాలు చేస్తారు ఇప్పటివరకు సముద్ర శోధనలు చేసేందుకు మానవ సహిత సబ్మెర్స్ సబ్మెరిబుల్ సబ్మెర్సిబుల్స్ను అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా జపాన్ మాత్రమే తయారు చేసే ఇప్పుడు ఆ లిస్టులో మన ఇండియా కూడా చేరిందండి సముద్ర గర్భంలో అత్యంత విలువైన ఖనిజాలు లోహాల అన్వేషణ జీవ వైవిధ్యంపై పరిశోధనలు చేస్తారు దీని ద్వారా కోబాల్ నికెల్ మాంగనీస్ హైడ్రోథర్మల్ సల్ఫైడ్స్ గ్యాస్ హైడ్రోడ్స్ అండ్ కియోన్ కియోసింథటిక్ బయోడైవర్సిటీలో వాటన్నింటిని తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నారండి అండ్ అదే టైంలో ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన కోబాల్డ్ ఉక్కు పరిశ్రమకు అవసరమైన మాంగనీస్ కూడా సముద్ర లోతుల్లో ఉంటాయి సో వాటిని వెలికి తీయడమే దీని మెయిన్ ఉద్దేశంగా చెప్పవచ్చండి మనం ఓకేనా మత్స్య సిక్స్ థౌ సిక్స్ థౌజండ్ స్పెషాలిటీస్ ఏంటంటే ఎనభై మీటర్ల మందమైన టైటానియం మిశ్రమంతో రెండు పాయింట్ ఒక మీటర్ల వ్యాసంతో గోళాకారంలో సముద్రాన్ని తయారు చేశారు ఇందులో ముగ్గురు ప్రయాణించవచ్చు ఇది సముద్ర ఉపరితలంపై ఉండే ఒత్తిడికి ఆరు వందల రెట్లు ఎక్కువగా ఉండే ఆరు వందల బార్ ఒత్తిడిని తట్టుకోగలదు అండ్ సుమారు పన్నెండు నుండి పదహారు గంటల పాటు నిర్విరా నిర్విరామంగా సముద్ర గర్భంలో ట్రావెల్ చేయగలదు అంతేకాదు తొంభై ఆరు గంటల పాటు ఆక్సిజన్ ఇస్తుంది ఈ సబ్మెర్సిబుల్ గోళం తప్పితే అన్ని వ్యవస్థలను ప్రత్యున్మయాలను రూపొందించారు ఒక వ్యవస్థ ఫెయిల్ అయినా ఇంకోటి సాయం చేస్తుంది అనమాట అందులో రీసెర్చర్స్కి తర్వాత తొమ్మిది ఇటీవలే భారతదేశం బంగ్లాదేశ్తో డిజిటల్ చెల్లింపుల యంత్రాంగాల్లో సహకారంతో సహా ఎన్ని అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది మూడండి భారతదేశం బంగ్లాదేశ్ మధ్య డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఒప్పందాలు కాకుండా మొత్తం దాంతోపాటు మూడు కొత్త ఒప్పందాలకు ఒప్పందాలపై సంతకం చేశారనమాట డిజిటల్ పేమెంట్ మెకానిజంలో సహాయం చేసుకోవడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో బంగ్లాదేశ్ సో బంగ్లాదేశ్ బ్యాంక్ బ్యాం బంగ్లాదేశ్ బ్యాంక్ ఒప్పందం చేసుకుంది సో అంతేకాదు రెండోది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు కోసం కల్చర్ కల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కోసం ఒక ఒప్పందం చేసుకున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్ మధ్య ఒప్పందం జరిగింది ఇవి మూడు ఒప్పందాలు ఒకటి డిజిటల్ పేమెంట్స్ మీద ఇంకోటి వచ్చేసి కల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఇంకోటి వచ్చేసి ఆ అగ్రికల్చర్ రీసెర్చ్ల మీద ఒప్పందం జరిగింది తర్వాత పది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేయడానికి సో రిలయన్స్ ఇండస్ట్రీస్తో ఏ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది ఓకేనా ఆన్సర్ వచ్చేసి ఎన్విడియా అండి ఎన్విడియా చూడండి ప్రసిద్ధ అమెరికాకి చెందిన చిప్ కంపెనీ ఎన్విడియా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంగ్వేజ్ మోడల్స్ జనరేటివ్ అప్లికేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇలాంటి వాటిని రూపొందించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్తో ఏఐ భాగస్వామ్యాన్ని అనౌన్స్ చేశారనమాట ఇద్దరు కలిసి చైనా మరియు ఇతర దేశాలకు యుఎస్ పరిమితులతో కొన్ని చిప్పు ఎగుమతుల్లో నిర్దిష్ట అడ్డంకులను ఎదుర్కోవడం కోసం సో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి చిప్పులు ఇంపార్టెంట్ అనేది అలాంటి వాటిని తగ్గించుకోవడం కోసం ఎన్వీడియాతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం చేసుకోవడం ద్వారా వాటిని రిలయన్స్ ఇండస్ట్రీస్ మన ఇండియాలోనే డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందండి అది గుర్తుపెట్టుకోండి అది చాలు తర్వాత పదకొండు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది నయారా ఎనర్జీస్ అండి ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఇది ఎన్టీ ఎన్టీపీసీ కింద పనిచేసే ఒక సంస్థ ఇది డౌన్ స్ట్రీమ్ ఎనర్జీ కంపెనీ అయిన నయారా ఎనర్జీతో ఒప్పందం చేసుకుంది ఎందుకు ఒప్పందం చేసుకుందంటే గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అవకాశాలను వెతకడం కోసం కొత్త అవకాశాలను వెతకడం కోసం ఒప్పందం చేసుకున్నారన్నమాట సో ఈ ఒప్పందం ప్రధాని మోదీ స్వయం సమృద్ధి భారత్ దార్శకతను అంటే మనం ఎవరి మీద ఆధారపడకుండా మనమే అన్నింటినీ తయారు చేసుకోవచ్చు అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రధాని మోదీ గారు ఏదైతే ఆలోచన ఉందో దానికి అనుగుణంగా ఇది పనిచేస్తుంది నెక్స్ట్ పన్నెండు డేటా ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి నాబార్డు ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ వచ్చేసి యుఎన్డిపి భారతదేశం అండి యుఎన్డిపి ఇండియా ఓకేనా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇండియాతో నాబార్డ్ ఒప్పందం చేసుకుంది ఎందుకు వ్యవసాయంలో రంగాల్లో డేటా ఆధారిత ఆవిష్కరణలు అంటే డేటాను బేస్ చేసుకొని కొత్త కొత్త ఆవిష్కరణలు ఇన్నోవేషన్స్ చేయడాన్ని ప్రోత్సహించడమే దీని ఉద్దేశం అనమాట ఓపెన్ సోర్స్ డేటాను పంచుకోవడం ద్వారా చిన్న రైతులు జీవనోపాధిని మెరుగుపరచడం దీని లక్ష్యం ఓకే అది నాబార్డు భారతదేశంలో ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంకులకు నియంత్రణ కోసం పనిచేసే ఒక ఒక సంస్థ ఇది నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పాటైంది తర్వాత పదమూడు సాంఘిక సంక్షేమ పథకం కలై కలయింజర్ మగలిర్ ఉరుమై తొగై తిట్టం ఈ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే తమిళనాడు ఓకే సో తమిళనాడు ప్రభుత్వం కలైంజర్ మగలిర్ ఉరుమై తొగై తిట్టం అనే పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న కోటి మందికి పైగా మహిళా కుటుంబ పెద్దలకు అంటే మహిళలకు మహిళలకు నెలకి వెయ్యి రూపాయల సహాయం అందిస్తుంది అన్నమాట ఈ పథకం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ పథకాన్ని అఫీషియల్గా లాంచ్ చేశారు కుటుంబ పెద్దలైన ఒకటి పాయింట్ సున్నా కోట్ల మంది అర్హులైన మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఈ పథకం ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఇస్తుంది సో నేరుగా వాళ్ళ బ్యాంక్ బ్యాంకులకే వేస్తారు సో ఆ బ్యాంకుల ద్వారా సులభంగా యాక్సెస్ చేసుకొని వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు నెలకు వెయ్యి రూపాయలు బృతి బృతి టైప్ అనమాట ఇది ఒక బృతి తర్వాత పద్నాలుగు ఇటీవల అహ్మదాబాద్లో ఎంతమంది పాకిస్తానీ వలసదారులకు కేంద్ర మంత్రి హర్ష సాంగ్వి భారత పౌరసత్వం మంజూరు చేశారు చాలా ఇంపార్టెంట్ అండి ఇది భారత పౌరసత్వం అనే టాపిక్ నూట ఎనిమిది మందికి సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున అహ్మదాబాదులో గుజరాత్లోని అహ్మదాబాదులో కేంద్ర మంత్రి హర్ష సాంగ్వి పాకిస్తాన్ నుండి వలస వచ్చిన నూట ఎనిమిది మందికి మన భారత పౌరసత్వాన్ని ఇచ్చారనమాట అంటే ఇకపోయి వాళ్ళు మన భారత పౌరులు రెండు వేల పదహారు మరియు రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ నుండి కానీ వచ్చిన ఎవరైతే మైనారిటీ కమ్యూనిటీలు ఉంటారు మన దేశంలో ఎవరు మైనారిటీలు ఎవరికైనా తెలుస్తే కామెంట్ చేయండి సో అలా వచ్చేసిన వలస వచ్చేసిన మైనారిటీలకు మన భారత పౌరసత్వం మంజూరు చేసే హక్కు ఉంది గుజరాత్లోని అహ్మదాబాద్ గాంధీనగర్ కచ్చ జిల్లా కలెక్టర్లకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి పౌరసత్వ చట్ట ప్రకారం అధికారం ఇచ్చారనమాట ఈ మూడు జిల్లాల అధికారులకి అహ్మదాబాద్ జిల్లా కలెక్టరేట్ ఇప్పటికే దాదాపు పదకొండు వందల నలభై తొమ్మిది మంది పాకిస్తానీ హిందూ వలసదారులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసింది కేవలం టూ థౌజండ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ మధ్య ఎవరైతే వలస వచ్చారో వాళ్ళకు మాత్రమే భారత పౌరసత్వం మంజూరు చేస్తుంది భారత ప్రభుత్వం ప్రజెంట్ తర్వాత పదిహేను ఫెబా కప్ రెండు వేల ఇరవై మూడును ఎవరు గెలుచుకున్నారు జర్మనీ అండి మనీలాలో సిర్బియాను ఓడించడం ద్వారా జర్మనీ వాళ్ళ ఫస్ట్ ఫెబా బాస్కెట్బాల్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు టైటిల్ గెలుచుకున్నారు ఫెబా యొక్క ఫ్లాగ్షిప్ ఈవెంట్ యొక్క పంతొమ్మిది వేడిసినే ఈ యొక్క ఫెబా బాస్కెట్బాల్ ప్రపంచ కప్ అనమాట ఫిలిప్పీన్స్ ఇండోనేషియా జపాన్లు సంయుక్తంగా దీన్ని కండక్ట్ చేసాయి రెండు వేల పద్నాలుగు ఫైనల్లో యునైటెడ్ స్టేట్స్తో నూట ఇరవై తొమ్మిది తొంభై రెండుతో ఓడిపోయిన సెర్బియా ఇప్పుడు కూడా ఓడిపోయింది ఓకేనా నెక్స్ట్ పదహారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలకు పురుషుల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ వచ్చేసి బాబర్ అజాం పాకిస్తాన్ కెప్టెన్ అయిన పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ అయిన బాబర్ అజమ్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ స్టార్ బ్యాటర్ ఆగస్టు నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు విశేషం ఏంటంటే బాబర్ అవార్డు అందుకోవడం ఇది థర్డ్ టైం అండి అవార్డు అని థర్డ్ టైం ఇచ్చింది ఐసీసీ వాళ్ళు ఇచ్చే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుని ఆగస్ట్ నెలకి వరల్డ్ నెంబర్ వన్ క్రికెటర్ అయిన బాబర్ శ్రీలంక వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జరిగిన వన్డే సిరీస్లో బాగా ఆడడం ద్వారా ఆయన ఈ ఈ ఈ మంత్ అవార్డు కూడా ఎన్నికయ్యారు ఇంకా మహిళల విభాగంలో ఐర్లాండ్ ఆల్రౌండర్ అయిన అరేలే కెల్లేకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అయితే ఇచ్చారు ఉమెన్ కేటగిరీలో ఓకే సో ఇదిగా సో ఈ ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడనేస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్